కనిపించాను కనిపించాను. ఇద్దరు కనిపించారు, ఇద్దరు కనిపిస్తున్నారు. ఇద్దరు బాగా కనిపిస్తున్నారు. కనిపిస్తుంది, కనిపించదిలే. గుర్తు బాగా చేసుకునేవే. ఏం చేస్తామండి, హెయిర్ ఫాల్ అక్క ఏదో చిట్కా ఇచ్చింది, సో అది అప్లై చేస్తున్నాం. అంతేలే, ఈ చిట్కా మీకు కూడా కావాలేంటి? నాకొద్దు సవి, నాకెందుకు? ట్రై చేయండి. నేను ఎన్నా పెట్టుకోని బంగం పెళ్ళిళ్ళకే పెట్టుకోలే. నేను ఈ అక్క ఇచ్చే చిట్కాలు బాగా యూజ్ అవుతుంది. అది ఏందో, ఎంటికలు తెల్లెంటికలకు నల్లగా ఉంటాయి కదా, ఏందా అది నాకు తెలియలే. ఆహా, ఇసిరి కొట్టింది ఆడపోయి పడింది దెబ్బలో. పిల్లలు అనగబట్టినారు పెట్టాలని, తీసుకొని ఇసిరి కొట్టా. వాళ్ళ పెళ్ళిళ్ళకి, నా కొడుకు పెళ్ళికి, కూతురు పెళ్ళికి చూడ, మా మధ్య పిల్లలు అందరూ చుట్టుకున్నారు పెట్టాలని. పల్లెలో, పల్లెలో మాయమో పెట్టుకుంటాను, ఎందుకు పెట్టుకో, శుద్ధమని పతికి చేశారు. నేను కుదరనిలే, ఏటికి నాకు అవసరమా అది? ఏమో, నేను పెట్టుకోరు, పెట్టుకోరు. ఏమొద్దులే సావి, నాకు ఇష్టం ఉండదు. కొబ్బరి నూనె ఒకటే, కొబ్బరి నూనె షాంపూ సలవు కూడిగా లేవు. ఏమో తెచ్చుకోను అయ్యి. నేను పెట్టుకోవడం, మేము పెట్టుకుంటా బాగా. ఏమో నాకు ఇష్టం లేకుండా పోయింది. ఇది పెరుగు మెంతులు రాత్రి నానబెట్టి ఇప్పుడు మిక్సీ కొట్టేసినాం అన్నమాట. పెరుగు పులుపు ఉంటుంది కదా, చెండు పండుకొస్తుంది, చేదు ఉంటాయి కదా, కాబట్టి ఏందో మందార మగ్గు కూడా పెడతారంట. నేను మందారం వేసుకోవచ్చు, గోరింటాకు వేసుకోవచ్చు, కలబంద వేసుకోవచ్చు, ఇంకేం వేసుకోవచ్చు? మా కలమంద వేసి, కలమంద కాటికాకు బేసి రుద్దింది. ఎవరు చెప్పినాను, తెల్ల జుట్టు కా పాప వేసి, పాపలే పెళ్ళి కాలే, వేసి పెట్టింది. మూడు రోజులకే జుట్టు అంతా ఎంత రాలిపోయింది, అంతా ఊసిపోయింది, చేతులకే వచ్చే జుట్టు అంతా. కాదు, ఎంత ఎన్ని ఎడ్డుకలు ఉన్నాయిరా ఈ కాళ్ళకాడికి, నేను ఇంత లావు జడా. ఏమన్నా తెల్లెంటుకలు ఉన్నాయి, పెళ్లి కూతురుగా అయితే ఎట్టాలి అని మొత్తంగా పెళ్ళి అయ్యి పాప కదా, లేదా పెళ్ళి కాలే, పెళ్ళి పెళ్లి సూపులు చూస్తున్నారు అని జాలిచ్చేసి నాకు ఇప్పుడే. మళ్ళీ ఎంటికలు పెరగదానికి తిరుపతికి పోయి జుట్టు పెంచుకుంటే ఇప్పుడు బాగా వచ్చినాయి. మళ్ళా ఎంత కాలేగా జుట్టు పోయిందని ఇంకా ఏమనుకోలే వాళ్ళు. రెండేళ్ళు అవుతుంది, తెల్లెంటికలు నల్లగా కావాలని. తెల్లెంటికలు నల్లగా కావాలని పెట్టింది, అది ఎంత మట్టమైంది. మళ్ళీ తిరుపతి పోయి మందులు తెచ్చుకొని సుమారుగా నెలకు 10,000 అయింది. అయినా లేకపోయినా మళ్ళీ జుట్టు బాగా వచ్చింది. బాగా ఉన్నవాళ్ళులే, అంటే అంత చేసుకున్నారు. వచ్చే నాకైతే ఎంటికలు బాగుండే కాబట్టి ఏది పట్టించుకోలే. ఈ మధ్య ఊసిపోయి సన్నగా ఉంటే మా పిల్ల పోతే పోనీ ఎంటికలు ఇయ్యాల దేవునికి, ఉంటే ఉన్ని పోతే పోని. ఇంకా ఏది పట్టించుకోలేరు, ఎప్పుడు పట్టించుకోరు ఇంతే. ఫ్రెండ్స్ అందరు ట్రై చేయండి, ఎక్క చెప్పిన చెప్పవట.
నేను చెప్తాలే మా ఫ్రెండ్ల కారిదారికి ఇద్దరికి సరిపోదులే, ఒకరికైతే బాగుంటుంది. పెరుగు జిట్టి తగలేము మేము, జిట్టి తగిలితే జిట్టి తీసుకో. ఆ రకంగా ఏర్పాటు ఆగిపోతారు. ఎప్పటి నుంచి అందరు కాకుల కింద లైన్లు కడతారు. ఈ మాట చెప్పి బెస్ట్ హెయిర్ బాగా రావాలంటే అందరు కాకి ఎక్కడ ఉంటే అక్కడ నుంచి అందరు ఫీల్ అవ్వద్దు, హెయిర్ వెళ్ళిపోతుంది ఫీల్ అవుతున్నారు. నాలాగా ట్రై చేయండి, కాకి ఎక్కడ ఉందని ఎదురు చూస్తా ఉండండి, కుదిరితే మీ వీధిలో పెంచుకోండి. ఏ వద్దులే స్వామి, కాకిరెట్ట వేసుకోవాలంటా అండి, కాకిరెట్ట నాకు వద్దులే. ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది, అక్కడ కింద డిస్క్రిప్షన్ లో పెడుతుంది, కింద లింక్ ఇస్తాది, వెళ్ళి పర్చేసుకోండి. అంతేరా, అయిపోయింది ఇంతే. ఆ ఎంటికలు పెట్టేవాళ్ళు ఏది కావాలి అది కూడా చెప్పండి. కాదు దానికి ఉండదు కదా, అంతా అట్టే జుట్టు పెట్టింది ఎలాగు అదాటో గిన్నెలో పెట్టేట పెట్టు. ఏంది అవుతుంది నువ్వు ఇంట్లోకి వచ్చినావు అనాలా. అది ఒక అర్ధ గంటనే ఉండాలనా, పిచ్చి కూడా పట్టిందని స్విచ్ ఆఫ్ అయిందండి. దీనివల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది, చుండ్రు తగ్గుతుంది, ఒకసారి ట్రై చేయండి అందరూ. తర్వాత కడిగేసి వచ్చి చూపిస్తాను ఎలా ఉంటుందో.